ఇది కాకుండా యాంగ్జైటీ డిజార్డర్స్లో ఇంకొక ప్రత్యేకమైన సమస్య ఓసిడి. ఈ మధ్యకాలంలో ఒక తెలుగు హీరో నటించిన సినిమా కూడా చూసుంటారు, చాలామందికి ఈ పదం వాడుకలోకి కూడా వచ్చింది, ఓసిడి ఓసిడి అని. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసిడి, ఇది కూడా యుక్త వయస్కుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఇది కూడా మెదడులోని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల జెనెటిక్గా కొన్ని కుటుంబాల్లో ఎక్కువగా చూడటం, యుక్త వయస్కుల్లో చూడటం, ఆడ మగలో ఈక్వల్గానే చూడటం అనేది జరుగుతుంది. అసలు ఓసిడిలో ఏంటి అంటే, ముఖ్యంగా మనకు కనిపించే ఈ యాంగ్జైటీ లక్షణాలు ఏంటి అంటే, అబ్సెషన్స్ అంటే థాట్స్, కంపల్షన్స్ యాక్ట్స్, మోటార్ యాక్ట్స్. అబ్సెషన్స్ అంటే ఈ ఆలోచన విధానంలోనే వీళ్ళలో తేడా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు అనుకోకుండా, వాళ్ళ అసంకల్పితంగా, వాళ్ళ ప్రమేయం లేకుండా, పదే పదే రిపీటెడ్గా, ఇదేంట్రా ఇంత తేడా ఆలోచనలు వస్తున్నాయంటూ అనుకునే విధంగా ఇర్రేషనల్గా, వద్దనుకున్న మనసులోకి వస్తూ అన్కంట్రోలబుల్గా, అంటే ఇర్రేషనల్ అన్నెసరీ రిపీటెడ్ అన్కంట్రోలబుల్ థాట్స్, ఈ నాలుగు లక్షణాలతో ఈ థాట్స్ మనసులోకి వస్తూ మనసును ప్రశాంతంగా ఉంచకుండా విపరీతమైన ఆందోళనకో దుఃఖానికో భయానికో గురి చేస్తూ, ఈ ఆలోచనలు తప్పు అని ఆ మనిషికి ఖచ్చితంగా తెలుస్తూ ఇబ్బంది పెడతాయి. వీటిని మనం అబ్సెషన్స్ అంటాం. ఈ అబ్సెషన్స్కి సెకండరీగా ఒక్కోసారి అనుకోకుండా కంపల్షన్స్, చేసిన పనే చేస్తుంటారు, అది ఎలాగో కూడా చెప్తారు. కొన్ని చోట్ల అబ్సెషన్స్ మాత్రమే ఉంటాయి పేషెంట్స్లో, కొన్ని చోట్ల ఓన్లీ కంపల్షన్స్ మాత్రమే చూస్తాం, కొన్ని చోట్ల అబ్సెషన్స్ కంపల్షన్స్ రెండూ చూస్తాం. అంటే ఇవి కూడా కొన్ని సబ్ టైప్స్, అబ్సెషన్స్ ఆఫ్ కంటామినేషన్ టైప్, అబ్సెషన్స్ ఆఫ్ ఇర్రేషనల్ థాట్స్ అంటే అబ్యూజివ్, మరి అలాగే అబ్సెషన్స్ ఆఫ్ చెకింగ్ టైప్, అలాగే అబ్సెసివ్ స్లోనెస్. ఇవి ఇలా నాలుగు రకాల అబ్సెషన్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రజల్లో. కంటామినేషన్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ స్త్రీలలో కానీ, ముఖ్యంగా వీళ్ళు కడిగిందే కడుగుతుంటారు, చేసిందే చేస్తుంటారు, తోమిందే తోముతుంటారు, లేకపోతే బాత్రూమ్కి వెళ్తే గంటల గంటల స్నానం చేస్తుంటారు, స్నానం చేసినా మళ్ళీ స్నానం చేస్తారు, మళ్ళీ స్నానం చేస్తారు, మళ్ళీ స్నానం చేస్తారు, విపరీతంగా నీళ్లు వాడతారు, కడిగిందే కడుగుతుంటారు, ఇంకా ఏదో అంటుకుంది, ఇంకేదో మలినమైంది, బ్యాక్టీరియా అంటుకుంది, వైరస్ అంటుకుంది, మట్టి అంటుకుంది అని చెప్పేసి మళ్ళీ కడుగుతుంటారు. ఆ కడిగాక మళ్ళీ తాత్కాలికంగా ఒక నిమిషం రెండు నిమిషాలు ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ ఆలోచన వస్తుంది, మళ్ళీ ఇంకెక్కడన్నా అంటుకుందాం, చేతికి అంటుకుందాం, ఆ పాత్రను ముట్టుకున్నప్పుడు అంటుకుందాం అని మళ్ళీ కడుగుతుంటారు. ఈ విధంగా అబ్సెసివ్ ఐడియాస్ ఆఫ్ కంటామినేషన్ ఫాలోడ్ బై కంపల్షన్స్ ఆఫ్ వాషింగ్, అంటే కడగటం. ఇంకోటి నెక్స్ట్ టైప్లో అబ్సెషన్స్ ఆఫ్ చెకింగ్. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఆ డోర్ తలుపేస్తాం, తలుపు సరిగ్గా వేసామా లేదా, పడుకుంటాడు, మళ్ళీ ఆలోచన వస్తుంది, మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తాడు, మళ్ళీ వచ్చి పడుకుంటాడు, పర్లేదు వేసామని, మళ్ళీ అనుకుంటాడు పై బోల్ట్ వేసామా లేదా, మళ్ళీ చెక్ చేస్తాడు అడ్డ బోల్ట్ వేసామా లేదా, సరిగ్గా వేసామా లేదా, పడిందా లేదా, ఊడిపోయిందా, ఈ రకంగా ఇప్పుడు ఆలోచన రావటం, మళ్ళీ చెక్ చేయటం, మళ్ళీ చెక్ చేయటం. రాత్రి 9:30 పడుకున్న వ్యక్తి రాత్రి 2 దాకా 3 దాకా చెక్ చేసే పేషెంట్లు కూడా మనం చూస్తాం. ఇది అబ్సెషన్స్ ఆఫ్ చెకింగ్ ఫాలోడ్ బై కంపల్షన్స్ ఆఫ్ ఈ మళ్ళీ ఆ చెక్ చేయటం అనమాట, ఆ థాట్స్ వచ్చాయి. మరి అబ్సీన్ థాట్స్, అబ్యూజివ్ థాట్స్, ఇది మూడో రకం. అంటే ఎలా ఉంటాయంటే, చాలా దారుణమైన ఆలోచనలు వస్తాయి. ఈ భగవంతుడి పటాలు చూస్తే భగవంతుడి మీదకి చెప్పులు ఇసరాలనో లేకపోతే ఉమ్మెయ్యాలనో, వాళ్ళు ఆర్థడ బేసిక్గా చాలా భగవద్భక్తి ప్రపత్తులు, చక్కగా పూజా కార్యక్రమాలు చక్కగా చేసుకునే వ్యక్తి అయ్యి ఉండి కూడా ఇలాంటి దారుణమైన ఆలోచనలు, అబ్సీన్ థాట్స్, ఈ ఓసిడి థాట్ టైప్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే వావి వరస లేకుండా అనాలోచితంగా అన్యాపదేశంగా వద్దనుకున్న వావి వరసలు వదిలేసి కామ ప్రకోపమైన ఆలోచనలు కూడా రావటం, ఏంట్రా ఇలాంటి దారుణమైన ఆలోచనలు వస్తున్నాయి, ఏంటిది అని మదనపడిపోయి బాధపడిపోయి డిప్రెషన్కి గురయ్యే వాళ్ళని కూడా చూస్తుంది. నాలుగో తెగ అబ్సెసివ్ స్లోనెస్, వీళ్ళు ఏ పనైనా గంటల కొద్దీ చేస్తుంటారు, భోజనం దగ్గర కూర్చుంటే 2-3 గంటలకు, ఏ పనైనా చాలా స్లోగా అయిపోతారు, వీళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉంటుంది.
మరి ఇన్ని తెగలు ఓసీడీలో కమ్యూనిటీలో దరిదాపు ప్రతి 100 మందిలో 3 నుండి 6 దాకా ఈ ఓసీడీతో సఫర్ అవుతున్నారంటే మనం నమ్మలేని విషయం. మరి వీళ్ళకి ఏంటి విముక్తి? ముందు ఐడెంటిఫై చేయటం ఎలాగో ఈ లక్షణాలను చెప్పడం జరిగింది. వీళ్ళు ఐడెంటిఫై చేశాక మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఈ ఓసీడీని వైద్య చికిత్స చేసి యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్, కీమోథెరపీలో ఫార్మకోథెరపీలో అద్భుతమైన యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి డ్రగ్స్ లభ్యమవుతున్నాయి. యాంగ్జోలైటిక్ మెడిసిన్స్ వాడటం జరుగుతుంది. అలాగే వీళ్ళకి సైకోథెరపీ కాకుండా బిహేవియర్ థెరపీ, వీళ్ళకి ఆ బిహేవియర్ థెరపీ చాలా అద్భుతమైన రిలీఫ్ ఇస్తుంది. దీంట్లో థాట్ స్టాపింగ్, రెస్పాన్స్ ప్రివెన్షన్, ఫ్లడ్డింగ్, డీసెన్సిటైజేషన్ ఇలాంటి కొన్ని పద్ధతుల ద్వారా వీళ్ళకి ఆ అబ్సెసివ్ థాట్స్ నుండి, కంపల్సివ్ యాక్ట్స్ నుండి బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇవి ఐడెంటిఫై చేయకపోతే కొన్ని కుటుంబాల్లో, ఇందాక నేను చెప్పాను అబ్సెసివ్ థాట్స్ ఒక అబ్సీన్ థాట్కి వావి వరస లేకుండా కామోద్రేకానికి ఆలోచనలకి లోనవటం, ఇంత దరిద్రమైన దారుణమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయా, నాకు ఈ బ్రతుకు అనవసరం, నేను బతకటమే దరిద్రం దారుణం అనుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న వ్యక్తులు ఉన్నారు, ఓసీడీకి సెకండరీగా డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకుంటున్న వ్యక్తులు ఉన్నారు, జీవితాన్ని కోల్పోతున్న వ్యక్తులు ఉన్నారు, ఇది జబ్బుని ఐడెంటిఫై చేయకుండా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. దీనికి చక్కటి ట్రీట్మెంట్ ఇస్తే అనేక మంది జీవితాలను మనం రక్షించిన వాళ్ళం అవుతాం, ఓసీడీకి సమాప్తి చెప్పిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.